బండ్రెడ్డి రామకృష్ణ మనతో పాటున్నారు సార్, నమస్తే. నమస్తే అండి. పార్లమెంట్ పోటీలో పోటీ చేశారు, అంటే 100,000 ఓట్ల పైగా అంటే ప్రజల మన్ననల్ని చూరగొన్నారు, బాగుంది. కానీ మీరు మరి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఎట్లా ఉంటుంది మీరు? పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్లమెంట్కి పోటీ చేయమనగానే ప్రజలు ఆదరించారు. మనం అనుకున్నట్టుగా గెలవకపోయినా 100,000కు పైన ఓట్లు అందించారు మన జిల్లా ప్రజలు. అయితే ఇప్పుడు మరింత బలంగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రతిరోజు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. ఒకరోజు వెనకవచ్చు అంతేగాని ప్రజలు మాత్రం ఆదరిస్తూనే ఉన్నారు. ఎలక్షన్స్ ముందు ఆదరించారు, ఎలక్షన్స్ తర్వాత ఆదరించారు. ప్రజల తరఫున బలంగా పోరాడతాం. ప్రజల సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి చోట నిలబడతాం. నిరుద్యోగుల తరపున నిలబడతాం, రైతుల తరపున నిలబడతాం. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. మచిలీపట్నం పార్లమెంట్ లాంటిది పార్లమెంట్ ఇంకెక్కడ ఉండదని నేనే చెప్తా ఉన్నాను. అలాంటి పార్లమెంట్లో ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ఒక పోటు తీసుకురావాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ఎప్పుడు వాడుకుంటున్నటువంటి పర్యాయ ఒక పదం ఉందంటే అది పోర్టు, మచిలీపట్నం పోర్టు. దాన్ని నిజంగా చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయగలిగింది జనసేన పార్టీ. దానికి మేము వెనకాలండి పనిచేస్తాం కళ్యాణ్ గారితో కలిసి. అలాగే దీనికి ఒక్కొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం బలం చాలకపోతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దానికి కావాల్సిన నిధులు తీసుకురావాలి. లేకపోతే ప్రైవేట్గా కూడా దీన్ని డెవలప్ చేయొచ్చు. బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని ఒకటి ఉంది, BOT. ఆ పథకం ప్రకారమైన చిత్తశుద్ధి ఉంటే మచిలీపట్నం పోర్టు పనులు ఈపాటికి మొదలయ్యాయి. ప్రభుత్వం 5 ఏళ్ళు అయ్యే లోపల కంప్లీట్ అయిపోయేది. సరిగ్గా చిత్తశుద్ధితో చేస్తే, కానీ ఆ చిత్తశుద్ధి ఎక్కడ కనిపించట్లేదు. ఎంతసేపు ఈ శంకుస్థాపనలతో కాలయాపన అవుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగట్లేదు. అయితే మేము బలంగా నమ్మేది ఏంటంటే ఈ 100 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి మచిలీపట్నంలో ఎంతో అభివృద్ధి చేయొచ్చు. మనకి ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఒకే ఒక ఆయన బాగా చేశారు, బాగా పనిచేశారు ఎంపీ గారు అంటారు, బాడీ రామకృష్ణ గారు తరహా ఇంకా మంచిగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని బాగా బలంగా పనిచేయాలనేది నా స్ఫూర్తి. మచిలీపట్నంలో ఆ రైల్వే కనెక్టివిటీ జోన్ కనుక మనం నర్సాపురం నుంచి ఇటు అవనిగడ్డ మీదుగా రైల్వే కారిడారు, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే 200,000 కుటుంబాలకి ఉపాధి కలుగుతుంది. అలాగే మనకి తెలంగాణకి అతి దగ్గరైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైనా ఉందంటే అది మచిలీపట్నం. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మచిలీపట్నం. అలాగే ఉపాధి కలుపుతుంది ముందు. అలాగే కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాల్లో, ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం కానీ పెడన్ నియోజకవర్గంలో కానీ కొన్ని చోట్ల రహదారులు కూడా లేవు. అంటే వాళ్ళు బోట్లో వస్తున్నారు. మనం ఎక్కడున్నాం? 2021లో ఉన్నాము. స్వతంత్రం వచ్చి ఎంత కాలం అయింది, అయినా మనం అలాగే ఉండిపోయాం. 200 ఏళ్ళు వెనక్కి ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని కొన్ని నియోజకవర్గాలు, కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్తే. మరి పార్టీని గెలిపించినప్పుడు పార్టీ వాళ్ళు చేయాలి కదా, వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు, వాళ్ళు ఎటువంటిది చేయట్లేదు. ఎంపీగా బాలశౌరి గారిని గెలిపిస్తే బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంట్లో ఏమి చేయలేదు, ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. పర్సనల్ పనుల కోసం లేకపోతే పార్టీ మీటింగ్ల కోసం ఒకసారి స్థలం పంచిపెట్టడానికి వచ్చారు, 1-2 సార్లు పర్సనల్ కార్యక్రమాలకు వచ్చారని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాకుండా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజల మధ్యలోనే ఉంటూ ఒక పార్లమెంట్ అటెండ్ అవ్వడానికి తప్ప, లేకపోతే అసెంబ్లీ అటెండ్ అవ్వడానికి తప్ప మా నాయకులు ప్రజల్లో ఉండి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకులు. అంటే రామ్ బండ్రెడ్డి గారికి ఏ పదవి అయితే సెట్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు, ఎందుకోసం అడుగుతున్నానంటే మరి ఎమ్మెల్యే పదవిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు మీరు? ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చింది ఒక పదవి కోసం రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి, మంచి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని నేను అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ లాంచ్ చేసినప్పుడు ఆయనకి నేను చేదోడు వాదోడుగా ఉడతాబత్తి సహాయంగా నేను ఉండగలిగితే చాలు అనుకుని రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ప్రజలు ఆదరించారు, నాయకత్వాన్ని బలపరిచారు. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని బలపరిచారు, అలాగే రాష్ట్ర అదే జిల్లా అధ్యక్షులుగా చేశారు. సో నేను పార్టీ మనిషిని, సో పార్టీ ఏది చెప్తే అది చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇది చేయాలి మనం అని, ఇది మన తక్షణ కర్తవ్యం అంటే చేస్తాను. ఎంపీగా పోటీ ఇవ్వమంటే చేస్తాను, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే చేస్తాను. ఇవన్నీ ముఖ్యం కాదు, పార్టీగా మేము ఎదగాలి. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నది ఒక్కటే నా బలమైన ఇది. దానికోసమే కృషి చేస్తాను తప్ప నా సొంత ఎజెండా కోసమో, లేకపోతే నాకు సొంత ఒక ఏమంటారు పదవి కోసం ఫైట్ చేయను నేను. సో పార్టీని బలోపేతం చేయడానికి నేను ఎల్లవెళ్ళ కృషి చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కానీ అలా పార్టీ పెద్దలు ఎవరు అందరూ కలిసి
ఇది చేస్తే బాగుంటుంది బండ్రెడ్డి రామకృష్ణ, ఇది చేస్తే బాగుంటుందంటే అది నేను చిరస వహిస్తాను. నేను పార్టీ విధేయుణ్ణి, పార్టీ కోసం బలంగా పనిచేసే ఒక కార్యకర్తని. అట్లాంటప్పుడు అంటే మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేసి మీరు 100,000 ఓట్ల పైగా గెలుచుకున్నారు కదా. అవును. అంటే మిగిలిన అంటే బాలశౌరి గారు 500,000 పైగా ఓట్లు వచ్చాయి తనకి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారంటే మీరు ఓడిపోవడాన్ని ఎట్లా విశ్లేషిస్తారు, తర్వాత ఏమన్నా మీ నిర్ణయాల్లో ఏమన్నా మార్పులు వచ్చినాయి ఓడిపోయిన తర్వాత, తను ఎందుకు గెలుచుంటాడు అసలు అక్కడ? ఒకటండి, అంటే ఆ రోజు ఉన్నటువంటి వేవ్ అలా ఉంది. 2019లో ఒక పార్లమెంట్లోనే కాదు ఒక అసెంబ్లీలో కూడా క్లియర్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన మెజారిటీని అది ఒక్క ఛాన్స్ అన్నారని ఇచ్చారంటున్నారు. ఒక ఛాన్స్ మరి అంటే డబ్బు ఏమైనా ప్రభావం చూపిందా అని నా ప్రశ్న అక్కడ. డబ్బు కొంతవరకు ప్రభావం చూపుతుందండి, ఏ ఎక్కడైనా డబ్బు కొంతవరకు ప్రభావం చూపుతుంది. కానీ మేము నమ్మేది ఏంటంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు తప్పకుండా దానికంటే పెద్ద ప్రభావం చూపుతుంది. రాబోయే కాలంలో ఆ ప్రభావం ఏంటో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరే గుర్తిస్తారు. అంటే ఆ ఓటమిని ఎట్లా విశ్లేషించుకుంటారు మీరు, ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? ఎందుకు ఓడిపోయామంటే మనకి అంటే అన్నీ ఇన్ ప్లేస్ లేవు. కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ, ఎలక్షన్స్ చాలా అనుకున్న దానికంటే ముందు వచ్చేసినాయి. ఫస్ట్ ఫేజ్లోనే మన మచిలీపట్నం ఉండడం, ఆంధ్ర రాష్ట్రం ఉండడం, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దాన్ని మేము అంటే ఒక విశ్లేషణ ఏం లేదండి. ప్రజలు ఆ రోజున జగన్ గారు అడిగినటువంటి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేకపోతారు అది వాళ్ళ ఇష్టం. అంటే మీ స్థానానికి వస్తే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి మీరు ఏమైనా చేంజెస్ చేసుకున్నారా? మరి చేసుకుంటారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు పార్టీ అన్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో జన సైనికులు, అలాగే కార్యకర్తలు, మహిళలు అందరూ బలంగా ఉంటేనే మన పార్టీ ఇదవుతుంది. మీరు చూసినట్లయితే గత అంటే ఇది కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. మొన్న అఫీషియల్గా అనౌన్స్ చేశారు. రాష్ట్ర కార్యవర్గమే కాకుండా జిల్లా కార్యవర్గం కూడా అనౌన్స్ చేశారు. జిల్లాల వారీగా కమిటీలు వేశారు. సో పార్టీ మరింత బలపడింది. అసలు ఆ మొమెంటం జనరేట్ అయింది. అలాగే మీరు చూసినట్లయితే ఇప్పుడు స్థానికంగా కమిటీలు వేస్తున్నాం. సో పార్టీలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, అందరూ ముందుకు వస్తున్నారు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేస్తున్నారు. ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. సో గత ఎన్నికల్లో వెళ్ళాము, పోటీ చేసాం, కానీ ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ కనుక ఉండుంటే డెఫినెట్గా 500,000 పైన వస్తాయని నా నమ్మకం. రాబోయే దానికి కాలంలో డెఫినెట్గా ఎవరు ఎంపీగా నుంచున్నా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. అంటే జగన్ గారు ఒక్క ఛాన్స్ అన్నారని చెప్పేసి బాలశౌరి గారు గెలిచారు, దాంతోపాటు కొంత డబ్బు కూడా ప్రభావం చూపింది అంటారు కదా. తప్పు. అంటే రామ్ బండ్రెడ్డి గారు అంత ఖర్చు పెట్టలేదా మరి బాలశౌరి గారు అంతా? తను ఎక్కబట్టాడా? రామ్ బండ్రెడ్డి గారు డబ్బులు నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు. డబ్బులు నమ్ముకుని రాజకీయాల్లోకి రాకలేదు. రామ్ బండ్రెడ్డి గారు ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్గా అమెరికాలోనే చాలా సంపాదించేవాళ్ళు. ఈ 7 ఏళ్లలో సంపాదించాలి, డబ్బులే కావాలనుకుంటే అక్కడే ఉండి అక్కడే చక్కగా విలాసవంతమైన జీవితంలో ఉండేవాళ్ళు. రామ్ బండ్రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా హెల్ప్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకులు ఇంకొకసారి రారు, ఈ తరంలో మన జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు లేరు అనుకుని బయటకు వచ్చిన వ్యక్తే. కానీ అంత క్రితం స్వతహాగా రాజకీయ ఫ్యామిలీ నుంచో లేకపోతే రాజకీయ లబ్ధి కోసం వచ్చినట్టు మనిషి కాదు. కేవలం ప్రజల కోసం అంటే బయట ఉండి చూసినప్పుడు 25 ఏళ్ళు నేను దేశం బయట ఉన్నా. అంటే మీరు ఒక మంచి స్థాయిలో ఉండి అమెరికాలో ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నప్పుడు మీ పెడనకి కానీ మచిలీపట్నం కానీ ఏవైనా సేవలు అందించారా? ఏమన్నా ఎవరినైనా విద్యార్థుల్లో అంటే మంచి ప్రతిభ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడము అట్లాంటి హెల్ప్ చేయడము చేసింటారా మీరు? అనేక కార్యక్రమాలు చేసాము. కొన్ని చోట్ల గ్రామాల్లో మంచినీటిని అందించాము. అంటే ఇప్పుడు మీరు పెడనలో చూస్తే కనుక తాగునీరు అలాగే పొలాలకు వెళ్ళేటువంటి నీరు రెండు ఇబ్బందికరమే. అక్కడ తాగడానికి నీళ్ళు ఇప్పుడు మీరు అనేక గ్రామాల్లో చెరువులో నీళ్లు పట్టుకుంటూ ఉంటారు, తాగడానికి కూడా అదే వాడుతూ ఉంటారు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటర్ ఫిల్టర్స్ అరేంజ్ చేసి చేసాము. ఈ మధ్యకాలంలో అంటే మీరు ఉదాహరణకి మొన్న పంచాయతీలో మన ఉరిమి గ్రామం అని ఉంది, అక్కడ మొన్నటి వరకు గ్రామంలో అందరూ మామూలుగా వాడేటువంటి నీళ్లు చాలా పచ్చగా ఉండేవి. అయితే పచ్చగా ఉండేవి మామూలుగా స్నానానికి కానీ. ఇప్పుడు ఒకసారి గ్రామం వదిలేసి హైదరాబాద్లోనో విజయవాడలోనో సెట్ అయిన వాళ్ళు మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే అబ్బా మేము రాలేము, మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఈ నీళ్ళు ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు. సో వాటర్ తాగడానికంటే బయట నుంచి ఎక్కడి నుంచో 20 రూపాయలు పెట్టి కొనుక్కుని టిన్ తెచ్చుకుని నడిపించేవాళ్ళు. కానీ స్నానానికి ఇట్లకి వచ్చేప్పటికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. గ్రామానికి తిరిగి రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది లేకపోతే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అసలు? మనము అదే కదా మనం విశ్లేషించుకునేది. నేను రాజకీయాల్లోకి రావడానికి బలమైన కారణం
బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే బేసిక్ వాటర్ మంచి మౌలిక సదుపాయాలే కదా, మంచి నీళ్ళు విద్యా వైద్యం అందించలేకపోతే ఏ ప్రభుత్వం అయినా వృధా. అలాంటిది మన వంతు మనం చేయాలని చెప్పి నా వంతు స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ అలా చేస్తూ ఉండేవాడిని నేను. తామోలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని, కొన్నేళ్ళు వాళ్ళు సేవలు అందించాను తామోలో నార్త్ అమెరికాలో. ఆ తర్వాత అనేక ఆర్గనైజేషన్స్లో చేసాము, ఇక్కడ విద్యార్థులకి స్కాలర్షిప్ చేస్తూ ఆప్తా అనే ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఇచ్చాము. అయితే బేసిక్ ఫంక్షన్ బేసిక్ ఎమ్యూనిటీస్ లేకపోతే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. మంచినీళ్ళు సదుపాయం లేకపోతే చాలా అనారోగ్యానికి గురవుతారు. అలాగే పంటలు పండాలంటే నీళ్లు కావాలి, అవి లేవు. ఫెడన్ నియోజకవర్గం కానీ ఆ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి మౌలిక సదుపాయాలు లేవన్నమాట. సో అది చూసి చలించాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు వస్తే మనం మన వంతు కృషి మనం చేయొచ్చు అనుకుని రాజకీయాలకు. ఓకే, అంటే మచిలీపట్నంలో అంటే మీకంటే ముందు నుంచి ఇట్లాంటి కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా నాయకులు కావచ్చు, ఉండగా జనసేనాని మిమ్మల్ని ఎట్లా గుర్తించి మచిలీపట్నం పార్లమెంట్కి పోటీ చేయమని అడిగాడు? తను టికెట్ మీరు అడిగారా, తను ఆఫర్ చేశాడా? అంటే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆ టైం ఆ పరిస్థితుల్లో కళ్యాణ్ గారు అంటే నిస్వార్థంగా నేను ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్రజల తరపున ఉంటాను, జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారంటే కళ్యాణ్ గారే చెప్పాలి, నేను అనుకోవడం నాలో ఉన్న నిస్వార్థ గుణం నచ్చి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు సాధించిన ఓట్లు నార్మల్గా అయితే సాధ్యపడదు అది ఎవరికి కూడా. అంటే అది జనసేనాని వల్ల మీకు ప్లస్ అయిందా, మీ వల్ల జనసేనకు ప్లస్ అయిందా అక్కడ? అంటే తప్పకుండా పార్టీ లేకుండా మేము లేము. పార్టీని కన్నతల్లిలాగా చూసుకునేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి ఉండేది నేను. జనసేన పార్టీ నాకు కళ్ళ తల్లి లాంటిది. సో పార్టీ బలంతోనే వస్తాయి. అంటే ప్రజల్లో బలంగా తిరిగాను కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అన్ని ఓట్లు వచ్చాయని నేను నమ్ముతున్నాను. చివరిగా చెప్పండి సార్, అంటే రామ్ బండ్రెడ్డి గారి అంతిమ లక్ష్యం ఏమై ఉంటుంది, అంటే ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది మీ కోరిక? రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జనసేన పార్టీ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను, కీలక పాత్ర పోషిస్తాను, పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి ప్రజల తరపున పోరాడతాను. అంతేగాని మీకేం లక్ష్యాలు లేవా? నాకు పార్టీ లక్ష్యమే నా లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమే నా లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, నేషనల్ పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ముద్రపడాలి అనేదే నా లక్ష్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.